तुलांबरधरं विष्णुशशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेज्ञोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्णिहाన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం। ఈ వీడియోలో ముఖ్యంగా 23/7/2019 సంవత్సరంలో పుట్టినటువంటి పాపాయే కానీ బాబుయే కానీ మరి ఈ యొక్క జాతకంలో పుట్టిన వారికి ఏ విధంగా ఉంటుంది, మరి నక్షత్రం ఏంటి, రాశి ఏంటి అని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం। మరి ఆ పిల్లలకు ఏ అక్షరాలతో పేరు పెడితే బాగుంటుంది అనే అంశంపై కొంత వివరణ మీకు ఇవ్వబోతున్నాను। అదేవిధంగా నేను ఒకటే తల్లిదండ్రులు తెలియజేస్తున్నాను, పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను నిర్ణయించడం ద్వారా వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా చాలా బ్రహ్మాండంగా మారిపోతుంది। నేను ఒకటి తెలియజేస్తున్నానండి, మీరు సంపాదించిన ఆస్తులు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు కూడబెట్టి మీ పిల్లలు కానుకగా వాళ్ళకి ఇస్తారు। వాళ్ళు మీరు సంపాదించిన ప్రతి పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇబ్బంది పడైనా కూడా అవి కూడబెట్టేసి వాళ్ళకు ఇస్తారు। అప్పుడు మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడిన సంపాదన మీ పిల్లలు ఒక క్షణంలో ఆలు చేసేంత సత్తా ఉంటుంది వాళ్ళకి। ఎందుకంటే మీరు సంపాదించిన ఆస్తులతోని సంబంధం లేకుండా వాళ్ళకు చదువుతోనే వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకునే విధంగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చినట్టయితే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది। మనం ఒక వస్తువు కొంటేనే, పిల్లోడు ఆడుకునే వస్తువు కొంటేనే అసలు ఆ వస్తువు దేనికి పనిచేస్తుందని తెలియకుండా అబ్బాయి ఆనందపడతాడు దానివల్ల అని చెప్పి వస్తువులు కొనిస్తాడు। మరి ఆ ఆనందం జీవితకాలం ఉండాలంటే మనం ఎంత పట్టుదలగా మంచి పేరు అనేది పెట్టాలండి। అంటే మామూలుగా చిన్న ఏజ్లో ఆడుకునే వస్తువు కొనిస్తేనే అబ్బాయి ఆనందపడతాడని మనం డబ్బు ఖర్చు అయినా కూడా పెట్టి కొనిస్తాం, కానీ దానివల్ల ఒక ఆనందం వస్తుంది, కానీ ఇంకా వేరే అది ఒక 2-3 రోజులు కాదు మళ్ళీ పక్కన పడిస్తారు। అదేవిధంగా మీ పిల్లోడికి ఒక అదృష్ట సంఖ్యాబలం ఉన్న పేరును చక్కగా పెట్టామంటే ఎలా ఉంటుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, జీవితకాలం వాడు ఆనందపడతాడు। అంటే ఇప్పుడు పిల్లల విషయంలో ఏది తినిపిస్తారు తింటారు, ఏది మీరు తాగిపిస్తారు తాగిస్తారు, అది పిల్లలకు, ఎందుకంటే తల్లిదండ్రుల మీద పూర్తి నమ్మకం ఉంటుంది పిల్లోడికి। ఇప్పుడు పిల్లోడిని ఏదైనా తీసుకెళ్ళండి, మా నాన్నగారు మా మదర్ ఉన్నారని ఒక ధైర్యం అనేది ఉంటుంది వాళ్ళకి, అలాగే వాళ్ళ జీవితకాలం తోడుండే ధైర్యం వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం। అలాంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలం రూపంలో మీ అబ్బాయి పేరులో మీ అమ్మాయి పేరులో మార్చుకున్నట్టయితే చాలా బాగుంటుంది। 23/7/2019 పుట్టిన వారు 5/6 కాంబినేషన్లో జన్మించిన వారు అవుతారు। మరి 5/6 కాంబినేషన్ అనేది కూడా చాలా బ్రహ్మాండమైన కాంబినేషన్, ఇది అద్భుత విజయాలను వరిస్తుంది, పిల్లలను చక్కగా చదివేలా చేస్తుంది, ఒక మంచి గొప్ప అండదండాలు కూడా ఈ అబ్బాయికి మీ అమ్మాయికి వచ్చే ఛాన్స్ ఉంటుంది। వీళ్ళు పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క తల్లిదండ్రులకు గొప్ప మార్పులు వస్తాయి, వాళ్ళు అదృష్టవంతులు అవుతారు। మరి రేవతి నక్షత్రం అన్నట్టు 23/7/2019 జన్మించిన రేవతి నక్షత్రం వస్తుంది ఆ రోజు। అయితే ఇక్కడ ఉదయం 10:36 నుండి, అంటే 22వ తారీఖు ఉదయం 10:30 నుండి మరి 23వ తారీఖు 7/2019 మధ్యాహ్నం 12:44 వరకు ఈ రేవతి నక్షత్రం అనేది ఉంది। దేదో ఛాచి అనే అక్షరాలతో పేరు పెట్టుకోవాలి। రాశి మీనరాశి వస్తుంది, ఈ రాశి మీనరాశి, దీనికి అధిపతి గురువు, ఇది జలతత్వ రాశి అందరికీ తెలుసు। మీ పిల్లలకి అదృష్ట సంఖ్యాబలాన్ని ఇచ్చే పేర్లు మాత్రం నిర్ణయిస్తే పిల్లలకు చాలా బాగుంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో